ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు. ఆ ఎట్లుంది సార్ పంట కాలం మొత్తం? ఏంటి డాస్ అయింది? ఎందుకు ఈ ధర? పైసలు ధర లేక ఈ మందుబత్తుల ధరలు బాగా పెరిగినాయి. పైసలేక తికమిక అవుతాను. ఇక మళ్ళీ వరి కొత్తకు వచ్చినా కూడా వరి కొత్త కూడా ఇప్పుడు దీన్ని కొనటోడు కూడా ఇప్పుడు ఏమిటి ముందు వెళ్ళారు. ఏదంటే ఇక రాజకీయాలు నడుతుంది, ఎలక్షన్ నడుతుంది, వాళ్ళ బల వాళ్ళకి మాకు బాగున్నది. ఒక వాన వచ్చేది ఉంటే ఇక పరిస్థితి గోవిందే. ఇక ఇట్లా ఇప్పుడు ఎన్నికల కోసం వస్తాంట మీ దగ్గరికి? ఇక ఎన్నికలు జరుగుతుంది కదా, జరుగుతాం కానీ దీన్ని పట్టిన పరిస్థితులు ఇవ్వలేరు. ఇక మా పరిస్థితి ఇట్లా ఉంటుంది. ఇక ఎందుకు పట్టించుకుంటారు? ఏవాడు పడుచుకుంటారు? ఇప్పుడు ఉన్న ధరలే పిక్కుపోతుంది. ఇక ఉన్న ధాన్యాలు గోసబడి కరెంటు నీళ్లు ఇది అన్నారు. ఇప్పుడు ఉన్నవారు ఈ గోసబడతాయి. ఇప్పుడు టార్ అంటే టార్ లేదు, మీరు అంటే ఇప్పుడు నిన్న ఇప్పుడు హైదరాబాద్ అలా ఇక టార్ పోయి ఇప్పుడు దిగమతి లేదు, వచ్చి వెళ్ళిపోయలేదు. ఇక ఇట్లా కూర్చున్నాం. ఇది పరిస్థితి మాది. మీరు ఇట్లా బాధలున్నారు కదా, ఇప్పుడు ఎన్నికల ప్రచారాలు జరుగుతున్నాయి మీ ఊళ్ళో, వస్తుండ్రా? ఏం చెప్తుంటారు మీ దగ్గరికి వచ్చి? ఇక మేము వస్తాం, మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాం కేసీఆర్. మళ్ళీ నేనే రావాలని కేసీఆర్ అంటాడు, మేము రావాలని రేవంత్ రెడ్డి అంటాడు. ఈసారి మాత్రం మొత్తం రేవంత్ రెడ్డి గేద్దాం అనుకుంటున్నాం. కాంగ్రెస్ ఎట్లా ఉంది? అసలు ప్రచారాలు ఎట్లా జరుగుతాయంటే ఇక కాంగ్రెస్ బాగా నడుతుంది. ప్రచారాలు ఎట్లా చేస్తుంటారు? ఏమేమి చేస్తుంటారు? ఇక ప్రచారం అంటే ఇక ఈయన 5 లక్షలు ఎంత అంటున్నాడు, ఆయన కూడా 5 లక్షలు ఆయన ఇస్తున్నాడు. ఇక పడుతుంది లక్కీ డ్రా. ఇక చెప్పలేదు ర్యాలీలు గెలీలు చేస్తుంటారు? చెప్పలేదు. ఎట్లుండేది ఒకప్పుడు ప్రచారాలు? ఎట్లుండే ఇప్పుడు ఎట్లా? ఇక అప్పుడే బాగుండే, ఇప్పుడు అంత ఇంటర్ పెట్టుకోలేదు కదా.